స్వప్న గారు, శైలజ గారు ఇంత ఇంత ముక్కలు కోసే పులుసు అన్నారు, ఉడుకుతాయా? ఉడుకుతాయండి అక్క, ఈ పులుసులో చాలా పెద్ద పెద్ద ముక్కలు కోస్తుంది, చాలా బాగా చేస్తుంది అండి, అద్భుతంగా ఉంటది తెలుసా, బ్యారేజీల్లో కూడా పట్టుకెళ్తామండి, అంత అద్భుతంగా ఉంటది. శైలజ గారు ఎలాగైనా పులుసులు కూడా చాలా స్పైసీగా చాలా బాగా చేస్తారు. అవునండి. ఏంటి కలగూర పులుసు కోసం చర్చిస్తున్నారు బాగా? హాయ్ అండి, కార్తీక మాసంలో అయితే కంద పులుసు అలాగే కలగూర కూర కూడా చేసుకుంటారు కదండి, అలాగే కలగూర పులుసు చాలా చాలా బాగుంటదండి, ఈ రోజు అది చేసి చూపిస్తాను నేను. ముందుగా స్టవ్ వెలిగించి ఈ మాత్రం గిన్నె పెట్టాలండి. ఇదిగో చూసారా, పులుసు కోసం వెనకాల వెయిటింగ్. ముందుగా ఆయిల్ పోసుకుందాం. ఈ పులుసు కొంచెం ఎక్కువ పెడుతున్నాను కాబట్టి ఆయిల్ పడుతుందండి. మనం పులుసు అనగానే ముందు మెంతులు వేసుకోవాలండి, కొంచెం మెంతులు, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం మినపప్పు, కొంచెం శనగపప్పు తరి కలుపుకుందాం. కొంచెం చిన్న చిన్నగా తరుక్కున్న ఎండుమిర్చి, కరివేపాకు, ఇందులో కొంచెం ఇంగువ, భలే ఉంటుందండి. ఇప్పుడు ఈ పోపంతా వేగింది కదండి, ఇప్పుడు తోటకూర వేసుకుందాం. ఇందులో నేను చిన్న కట్టలు, మూడు తోటకూర కట్టలు తీసుకున్నాను. ఇవి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇవి కొంచెం తోటకూర వేగనివ్వాలండి, ఆ పచ్చివాసన పోయే వరకు కొంచెం వేగితే బాగుంది. శైలు గారు చూసారా, ఈ తోటకూర కొంచెం వేగితే ఈ పచ్చివాసన అనేది పోతుంది అన్నమాట. ఇప్పుడైతే ఆనపకాయ ముక్కలు వేసుకోవాలండి. ఇందులో తోటకూర వేగిన తర్వాత ఆనపకాయ ముక్కలు వేసుకోవాలండి. ఆనపకాయ ముక్కలు కొంచెం పెద్దవే కోసుకోవాలి, ఎందుకంటే ఇవి దగ్గరికి ఉడికే కొద్దీ చిన్న ముక్కలా అయిపోతుంది కదా, అందుకని కొంచెం పెద్ద ముక్కలాగే కోసుకోవాలి. ఇవి కొంచెం మగ్గనిద్దాం. ఆనపకాయ ముక్కలు వేసాం కదండి, ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టి మూత పెట్టుకుందాం, కొంచెం మగ్గుతాయి అన్నమాట. మా వీడియోస్ని ఆదరిస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలండి. మా వీడియోస్ని మీరు చాలా ఎంకరేజ్ చేస్తున్నారండి, అంటే మా రెసిపీస్ని ఇష్టపడే వాళ్ళు ఉన్నారు అని మాకు అనిపిస్తుంది అనమాట. చాలా మంది రకరకాలుగా వండుకుంటూ ఉంటారు, అయితే ఒక్కొక్కరి ఇంట్లోని ఒక్కొక్క టేస్ట్ అనేది ఉంటుంది కదా, అలాగా వీళ్ళ ఇంట్లో టేస్ట్ ఒకలా ఉంటుంది, మా ఇంట్లోని మా సైడ్ ఉండే టేస్ట్ ఒకలా ఉంటుంది, శైలజ గారు చేసేది ఒకలా ఉంటుంది, మా రుచుల్ని కూడా మీరు ఇష్టపడుతున్నారని చెప్పేసి ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది అనమాట. నిజంగా చాలా చాలా థ్యాంక్స్ అండి. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలి అనేది మీరు మా కామెంట్ బాక్స్ లోని షేర్ చేసుకుంటూ ఉండండి, దానికి తగ్గట్టుగా మేము వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాం. ఆనపకాయ ఒక 5 నిమిషాలు ఇలా మూత పెడితే చాలండి, మగ్గిపోతుంది కదా, సరిపోతుంది. ఇప్పుడు ఎక్కువ టమాటా పడుతుందండి ఇందులో మాత్రం ఈ పులుసులోకి. మెయిన్ ఏంటంటే మనకి టమాటా వల్లే ఈ పులుసు అనేది ఎక్కువ వస్తుంది అనమాట. ఒక 1/2 కేజీ పైన టమాటా తీసుకున్నానండి, ఇది బాగా మగ్గనివ్వాలి. ఇవన్నీ ఒకసారి కలిపేసుకుని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుందామండి. టమాటా కూడా బాగా మగ్గిపోవాలన్నమాట, దానివల్ల మనకి గ్రేవీ అనేది వస్తుంది, ఎందుకంటే మనం ఇందులో ఉల్లిపాయలు కానీ అలాంటి ఏమి వేయలేదు కాబట్టి మనకి టమాటా ద్వారా ఈ గ్రేవీ అనేది ఏర్పడుతుంది అనమాట. చూసారు కదండి, వాటర్ లాంటిది మనకి టమాటా జ్యూస్ లాంటిది అది వస్తుంది కదా, టమాటా కూడా ఇదిగో మెత్తబడింది ఇలాగా, ఒకసారి కలుపుకుందాం. పులుసు కదండి, పచ్చిమిర్చి కొంచెం ఎక్కువే పడతాయి, ఇలా పచ్చిమిర్చిని నేను ఇలా ఘాటు పెట్టుకున్నాను, ఇవి పులుసులో మనకి చాలా బాగుంటాయి అన్నమాట. అలాగే కొంచెం కొత్తిమీర ఒకసారి కలుపుకుందాం. ఆనపకాయ టమాటా అయితే మగ్గింది కదండి, ఇప్పుడు ఈ గుమ్మడికాయ అది కూడా మనకి తొందరగా మగ్గిపోతాయండి, అందుకని ఇవి కొంచెం మగ్గాక వేసుకుంటే సరిపోతుంది అనమాట. గుమ్మడికాయ ముక్క కానీ స్వీట్ పొటాటో కానీ తొందరగా ఉడికిపోతాయి, అలాగే అరటికాయ కూడా తొందరగా ఉడికిపోతాయి, అందుకే ఇది కొంచెం ఉడికాక మనం ఇవి వేసుకుంటే మనకి సరిపోతుందండి. ఇప్పుడు ఈ ముక్కలు కూడా అన్నీ వేసుకుందాం, గుమ్మడికాయలు, స్వీట్ పొటాటో. ఇవి పెద్ద పెద్ద ముక్కలే బాగుంటాయండి పులుసులోకి, ఇవి మళ్ళీ ప్రత్యేకించి నంచుకుని తింటారనమాట పిల్లలు, చాలా ఇష్టంగా తింటారు ఇవి. అరటికాయలు వాటర్లో వేసుకుని ఉంచుకోవాలండి, లేకపోతే కొంచెం కలర్ మారిపోతాయి కదా, నేను నీటిలో వేసుకుని ఉంచుకున్నాను కొంచెం. ఇవన్నీ ఒకసారి కలుపుకుందాం. ఇందులో కొంచెం పసుపు వేసుకుందాం. ఈ టైంలోనే కొంచెం కారం కూడా వేసుకోవాలండి, కొంచెం కారం అయితే పడుతుంది బాగా. దీంట్లో అయితే మసాలా కారం అది వేయకూడదండి, పొడి కారమే చాలా బాగుంటుంది అనమాట, దీనికి తగ్గ కారం మనం వేసుకుంటే సరిపోతుంది. ఇందులో సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలండి, కొంచెం ఉప్పు పడుతుంది పులుపు కదా. ఇందులో ముక్కలన్నీ వేసేసాం కదండి,
చక్కగా ఉడికిపోతున్నాయి. అలాగే ఉప్పు, కారం, పసుపు అన్ని వేసుకున్నాం కదా, ఒకసారి ఇలా మూత పెట్టేసుకున్న తర్వాత ఈలోపు మనం చింతపండు పులుసు రెడీ చేసుకుందాం. చింతపండు ముందుగానే నీటిలో మనం నానబెట్టుకున్నాం అండి, బాగా ఇదిగో నానిపోయింది కదా. ఇప్పుడు గుజ్జు తీసుకుందాం. ఈ ముక్కలకు తగ్గ పులుసు వేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఈ పులుసుకి తగ్గట్టు చింతపండు తీసుకున్నానండి. మీరు ఎంత క్వాంటిటీలో చేసుకుంటారో అలా తీసుకోండి, సరిపోతుంది. ముక్కలైతే కలర్ఫుల్గా మగ్గుతున్నాయండి. ఇప్పుడు ఇందులో పులుసు వేసుకుందాం. ఈ ముక్కలకు తగ్గట్టుగా పులుసు అనేది మీరు ఎంత పులుసు కావాలో అంత పులుసులా మనం చేసుకోవచ్చండి. కాకపోతే ముక్కలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి పులుసు కొంచెం ఎక్కువగానే పెడుతున్నాను నేను. మనం చింతపండు పులుసు అయితే వేసాం కదా, దానికి తగ్గట్టుగా కొంచెం వాటర్ కూడా మనం కలుపుకుందాం. మనం ఇలా పులుసు అయితే వేసుకున్నాం కదండి, ఇప్పుడు ఈ పులుసు మరగడానికి మనం ఆయిలో పెట్టుకుని ఉంచుకుందాం. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. పులుసు మరుగుతూ ఉంటుందండి. ఈలోపు ఒక పని చేద్దాం. పులుసు మరుగుతూ ఉంటుంది కదండి, ఇప్పుడు ఇంకా మరుగు పట్టలేదు. మరుగు పెట్టాక ముఖ్యంగా వేసుకోవాల్సింది 1-2 స్పూన్ల ఆవాలు, 1-2 స్పూన్లు బియ్యం. ఈ రెండు ముందుగా నానబెట్టుకోవాలండి. ఇవి ఇప్పుడు మిక్సీ చేసుకోవాలి. ఈ ఆవాలు బియ్యం నానే కదండి, బాగా ఇలా మిక్సీ చేసుకోవాలి. ఆవాలు ఏమో సువాసన చాలా బాగుంటుంది అన్నమాట, బియ్యం ఏమో పులుసు చిక్కబడడానికి ఉపయోగపడుతుందండి. పులుసు అయితే మంచి వాసన వస్తుందండి, గుమగుమలాడిపోతుంది. ఈ పులుసుకి తగ్గ పెసరపప్పు, ముద్దపప్పు భలే ఉంటుందండి, అది కూడా పక్కన పెట్టేసుకున్నాను. పులుసు మరుగుతుందండి, ఒకసారి చూద్దాం. పులుసు మరుగుతుంది కదండి, నేను ఇప్పుడు బెల్లం యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు దాకా బెల్లం వేసుకోలేదు, ఎందుకంటే కొన్ని ముక్కలు ఏమన్నా గట్టిగా ఉంటే బెల్లం తగిలితే ఉడకం అంటారు కదా, అందుకని ఇప్పుడు వేస్తున్నాను. బెల్లం ఇందులో వేసుకుందాం, ఒకసారి ఇలా కలుపుకుందాం. ముక్కలైతే అన్నీ కరెక్ట్గా ఉడికిపోయినాయండి. ముక్కలైతే ఉడికిపోయినాయండి, చూసారు కదా. స్వీట్ పొటాటో కూడా ఈ వేడికి అలాగ ఉడికిపోతుందండి, చాలా చాలా బాగుంటుంది. పులుసులో మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు, చూసారు కదా ఉడికిపోయింది. ఈ పులుపు ఇది పీల్చుకుని చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ పులుసులో అతి టేస్ట్ పెంచేది అన్నమాట, చాలా చాలా బాగుంటుంది. ఆవా భలే ఉంటుందండి, ఇది వేయగానే కూడా పులుసు కలర్ అనేది మంచి కలర్లోకి వచ్చేస్తుంది అన్నమాట, చాలా చాలా బాగుంటుంది. అలాగే ఇది వేసిన తర్వాత పులుసు కొంచెం మరుగుతుంది కదండి, అప్పుడు మంచి ఇంకా సువాసన వస్తుంది. ఈ ఆవా ఉంది కదండి, మనకి ఈ ఇంగ్రీడియంట్ లాస్ట్లో వేసుకోవాలి. ఇంకా మనం పులుసు అయిపోయింది దించేస్తాము అని 1 నిమిషం ముందు ఈ ఆవా వేసుకుని 1-2 మరుగులు మరిగిస్తే సరిపోతుందండి. ముందుగా వేసామనుకో చేదు వచ్చేస్తుంది, అందుకని ఇప్పుడు వేసుకోవాలన్నమాట. పులుసు అయితే మరిగిపోతుందండి, వీళ్ళు పులుసు మరిగే వరకు కూడా ఉంచట్లేదు ఇక్కడ. ఇప్పుడు లాస్ట్గా కొంచెం కొత్తిమీర వేసుకుందాం, అంతే పులుసు అయితే రెడీ అయిపోయిందండి. మంచి గుమగుమలు ఆడిపోతుందండి. పులుసు అయితే అయిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఉండండి, ఇలా పలచగా దించుకుంటే కాసేపు చల్లారినాక చిక్కబడుతుందండి పులుసు, చూసారు కదా ఇలా దించుకున్నాం. చూసారు కదండి కలగూర పులుసు చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఏదో చెప్పాము అని కాదు, నిజంగా నా దృష్టిలో అయితే అమృతంలో ఉంటుందండి, చాలా చాలా బాగుంటుంది. మా ఇంట్లో అయితే, మా ఇంట్లో ఏంటి, అందరికీ చాలా చాలా ఇష్టం అన్నమాట. కార్తీక మాసంలో అయితే ఉల్లిపాయ అది తినరు అన్నప్పుడు ఇది చేసుకుంటే చాలా బాగుంటుందండి, కానీ మామూలుగా అయినా ఇలా చేసుకుంటే సూపర్గా ఉంటుందండి. ఈ రెసిపీ అయితే మాత్రం మీరు కంపల్సరీ ఒక్కసారైనా ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో మాతో షేర్ చేసుకోండి, తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ పులుసులోకి అయితే మాత్రం ముద్దపప్పును మాత్రం మర్చిపోకండి. ఈ రెండు కాంబినేషన్ అయితే అదిరిపోతుందండి, ఒకసారి ఇలా ట్రై చేయండి.